ఇక్కడున్న బిల్డర్స్ ఎవరైనా ఈ మెగా మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో మీ యొక్క ప్రత్యేకమైన పాత్రను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రీడిఫైన్ చేయడానికి మీ అందరి సహకారం ఉండాలి, మీరు అందులో పాల్గొనాలి, మీ ఎక్స్పీరియన్స్ అంతా కూడా అందులో కంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి బిల్డర్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు అనంటే ఈ హైదరాబాద్ నగరాన్ని పునర్నిర్మించుకుంటేనే ఈ హైదరాబాద్కి మూసీ యొక్క బిగ్గెస్ట్ అసెట్, ఈ మూసీని రివైవ్ చేసి ఆల్ అలాంగ్ విత్ మూసీ కనెక్టింగ్ కారిడార్ డెవలప్ చేయాలి, అదేవిధంగా మెట్రో రైల్ని యాడ్ చేయాలి, అదేవిధంగా స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ అండ్ కార్పొరేట్ కంపెనీస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హోటల్ అదర్ ఎంటర్టైన్మెంట్ ప్రాజెక్ట్స్ని అన్నిటిని కూడా మూసీ రివర్ బేసిస్ మీద ఈరోజు తయారు చేయాలి అని, ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని ఆ ప్రభుత్వం అనుకుంటుంది. అందుకే మీరందరి బిల్డర్స్ అసోసియేషన్ని, ఆల్ ఇండియా బిల్డర్స్ అసోసియేషన్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీకు ఒక గ్రేట్ హిస్టరీ ఉన్నది, మీకందరికి ఎంతమందికి తెలుసో నాకు తెలీదు, అందరు తెలుసని నేను అనుకుంటున్నా. దేశానికి స్వతంత్రం రాకంటే ముందే 1941లోనే మీ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు జరిగింది. మీ అసోసియేషన్ ఏర్పడ్డ తర్వాతనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. యూ హ్యావ్ 80+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ దేర్. ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ టు యూటిలైజ్డ్ ఫర్ హైదరాబాద్ డెవలప్మెంట్, తెలంగాణ డెవలప్మెంట్, పర్టికులర్ ఇన్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్. సో మీ అనుభవాన్ని, మీ లెగసీని ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములై ముందుకు తీసుకెళ్ళాలి. మిమ్మల్ని అందరినీ కూడా మీ హ్యాండ్స్ స్ట్రెంగ్తెన్ చేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. మీరు ఎప్పుడు ఏ విషయాలు తీసుకొచ్చి మా ప్రభుత్వానికి చెప్పాలన్నా తప్పకుండా చెప్పడానికి మేము ఎప్పుడు వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చెప్పింది వినడానికే వాస్తవంగా ఇక్కడికి వచ్చినాం. ఈ హైదరాబాద్ నిర్మాణంలో మీ అందరి, మా అందరి భాగస్వామ్యం ఉండాలి. చివరగా మీ అసోసియేషన్ అధ్యక్షులు వారు పాలమూరు జిల్లా అని అంటే వెనుకబడతానానికి మారు పేరు అన్నట్టుగా చెప్తున్నారు. అయితే నేను కొన్ని పాజిటివ్ ఇష్యూస్ కూడా చెప్పదలుచుకున్నా. హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డ మొట్టమొదటి, హైదరాబాద్ స్టేట్ ఏర్పడ్డ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కూడా బూర్గుల రామకృష్ణారావు గారు, అదే జిల్లా నుంచి వచ్చిందనే సంగతి ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను. అదేవిధంగా ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎన్నికైన, మొత్తం దక్షిణ భారతదేశం నుంచి ఎన్నికైన వ్యక్తి కూడా పాలమూరు జిల్లా నుంచి వచ్చారు, కీర్తి శేషులు జైపాల్ రెడ్డి గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్పదలుచుకున్నా. అదేకాదు ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అందరూ, మీరు శ్రీమంతులైనా ఆగర్భ శ్రీమంతులైనా, మీరు విమానాలు కొన్నా, మీరు బెంజు కొన్నా, గంజదాగే మా పాలమూరు బిడ్డలు తట్టపని పారపని వివిధ ప్రాంతాలలో చేయబట్టే మీరందరూ కూడా ఇంత పెద్ద బిల్డర్స్ అయ్యారు. కాబట్టి పాలమూరు అనేది మాకు చాలా గొప్పగా, మాకు నాకైతే పర్సనల్గా పాలమూరు అనే పదం చాలా ఇష్టం. ఆ మట్టి వాసన అనేది మనల్ని అందరినీ ఇన్స్పైర్ చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా మా మిత్రులందరి సహకారంతో, మా సహచర మంత్రులందరూ కూడా వయసులో చిన్నవాడినైనా వాళ్ళ తమ్ముడుగా భావించి వాళ్ళందరూ అండగా నిలబడి ఈ గొప్ప బాధ్యతను, తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం, విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యత నాకు అప్పచెప్పినరు, తప్పకుండా చిత్తశుద్ధితో నిజాయితీతో ఈ విధ్వంసమైన తెలంగాణను నిర్మించే బాధ్యత నేను తప్పకుండా తీసుకుంటా. మీ సమస్యల్ని సావధానంగా వింటా, ఆ సమస్యల్ని పరిష్కరించడానికి నా అనుభవాన్ని, అనుభవం అంటే పరిపాలనలో ఉండడమే కాదు, అనుభవం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉంటుంది. ఏమనుభవం అదే అంటే గత పాలకులు చేసిన తప్పులు మనం చేయకుంటుంటే మీకు ఎంతో మేలు చేసిన ఉన్నాయితా అని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా.